ఎస్ బ్రేకింగ్ న్యూస్. కృష్ణానది పరవళ్లు తొక్కుతోంది. శ్రీశైలం నాగార్జున సాగర్ నుంచి భారీగా వరద వస్తుండటంతో పులిచింతల, ప్రకాశం బ్యారేజీల్లో కూడా నీటి నిల్వ గంటకు పెరుగుతోంది. ఇవాళ ఉదయం పులిచింతల ప్రాజెక్టులోని 17 గేట్లను ఎత్తివేయడంతో ప్రకాశం బ్యారేజ్కు భారీగా వరద చేరుతోంది. నీటి ఉధృతి పెరగడంతో ప్రకాశం బ్యారేజ్ 70 గేట్లను తెరిచి దిగువకు నీరును విడుదల చేస్తున్నారు. మొదట ప్రకాశం బ్యారేజ్ 2 గేట్లను తెరిచిన అధికారులు కొద్దిసేపటికే 70 గేట్లను తెరిచి నీటిని విడుదల చేశారు. ప్రస్తుతం ప్రకాశం బ్యారేజ్ నుంచి సముద్రంలోకి కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతోంది. ప్రకాశం బ్యారేజ్ నుంచి భారీగా నీటిని విడుదల చేయడంతో కృష్ణా, కరకట్ట, లంక గ్రామాల ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు. కృష్ణా జిల్లాలో వరద పరిస్థితిపై మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ సమీక్ష నిర్వహించారు. కృష్ణా తీర ప్రాంతాల పరిస్థితి గురించి అడిగి తెలుసుకున్నారు. భారీ మోతాదులో ఇన్ఫ్లోస్ రావడంతో మరి ఈరోజు ప్రకాశం బ్యారేజ్లో ఉన్న 70 గేట్లను కొద్దిసేపటి ముందు ఎత్తడం జరిగింది. ఈ గేట్లను ఓపెన్ చేయడం మూలంగా ఇప్పుడు 25,000 క్యూసిక్స్ మనకు పంపించడం జరుగుతూ ఉంది. అలాగే పులిచింతలలో నిన్న మనకు సాగర్ నుంచి వచ్చిన వాటర్ని బట్టి వాళ్ళు 500,000 వరకు మనకు క్యూసెక్లు వదలడం జరిగింది. అది మధ్యాహ్నానికి మనకు చేరుతాయి. కాబట్టి ఈ వచ్చిన ఇన్ఫ్లోస్ని మనం బయటికి పంపించేందుకు అన్ని గేట్లను ఇది కంటిన్యూస్గా ఆపరేట్ చేయడం జరుగుతుంది. అలాగే లోతట్టు ప్రాంతాల్లో ఉన్న ప్రజల్ని సురక్షిత ప్రాంతాలకు తరలించడం జరిగింది. అలాగే అక్కడున్న రెవెన్యూ, పోలీస్ అధికారులను అప్రమత్తం చేశాము. ఇరిగేషన్ అధికారులు ఎప్పటికప్పుడు సమాచారాన్ని తీసుకోవడము, మరి అన్ని ప్రాజెక్టుల సమాచారం ఆల్మట్టి నుంచి మొదలుకొని మనకు శ్రీశైలము, సాగరు, పులిచింతల ఇవన్నీ ఎప్పటికప్పుడు సమాచారాన్ని తీసుకుంటూ అక్కడి నుంచి వచ్చే సాగర్ నుంచి భారీగా వరద వస్తుండటంతో పులిచింతల, ప్రకాశం బ్యారేజీల్లో నీటి నిల్వ గంటకు పెరుగుతోంది. ఇవాళ ఉదయం పులిచింతల ప్రాజెక్టులోని 17 గేట్లను ఎత్తివేయడంతో ప్రకాశం బ్యారేజ్కు భారీగా వరద చేరుతోంది. నీటి ఉధృతి పెరగడంతో ప్రకాశం బ్యారేజ్ 70 గేట్లను తెరచి దిగువకు నీరును విడుదల చేస్తున్నారు అధికారులు. మొదట ప్రకాశం బ్యారేజ్ 2 గేట్లను తెరిచిన అధికారులు కొద్దిసేపటికే 70 గేట్లను తెరిచి నీటిని విడుదల చేశారు. ప్రస్తుతం ప్రకాశం బ్యారేజ్ నుంచి సముద్రంలోకి కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతోంది. ప్రకాశం బ్యారేజ్ నుంచి భారీగా నీటిని విడుదల చేయడంతో కృష్ణా, కరకట్ట, లంక గ్రామాల ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు. కృష్ణా జిల్లాలో వరద పరిస్థితిపై మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ సమీక్ష నిర్వహించారు. కృష్ణా తీర ప్రాంతాల పరిస్థితి గురించి అడిగి తెలుసుకున్నారు. ఇక ప్రకాశం బ్యారేజ్ వద్ద పరిస్థితి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి వరప్రసాద్ అందిస్తారు. భారీ వర్షాలకి ప్రకాశం బ్యారేజ్కి భారీగా వరద నీరు చేరుకున్న నేపథ్యంలో కొద్దిసేపటి క్రితం కలెక్టర్ ఇంతియాజ్ 70 గేట్లను ఎత్తారు. ప్రస్తుతం మనం విజువల్స్లో చూడొచ్చు, కృష్ణానది కిందకి దిగువకు విడుదల చేసిన నీరు విజువల్ చూడొచ్చు. భారీగా అంటే మొత్తం పూర్తి స్థాయిలో ఉన్నటువంటి 70 గేట్లు
కూడా అధికారులు లిఫ్ట్ చేశారు. పైనుంచి పులిచెందుల నుంచి భారీగా వరద నీరు చేరుకుంటుంది. కొద్ది తెల్లవారుజామున పులిచెందుల గేట్లు ఎత్తిన నేపథ్యంలోనే కృష్ణానదికి వరద నీరుగా భారీగా చేరుకున్న నేపథ్యంలోనే గేట్లు కొద్దిసేపటి క్రితం ఎత్తారు. పులిసాయిలో దిగువకు సముద్రంలోకి నీటిని విడుదల చేశారు. అయితే కృష్ణానది పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలను కూడా జిల్లా యంత్రాంగం అప్రమత్తం చేస్తుంది. ఎక్కడికక్కడికి కంట్రోల్ రూమ్లు ఏర్పాటు చేశారు. ఇటు మచిలీపట్నంతో పాటు విజయవాడ సబ్ కలెక్టరేట్ విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్లో కూడా కంట్రోల్ రూమ్ను ఏర్పాటు చేసి అధికారులను అప్రమత్తంగా ఉన్నారు. ప్రజలను కూడా అప్రమత్తం చేస్తున్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కూడా ముంపు ప్రాంతాల ప్రజలను కూడా అప్రమత్తం. ప్రస్తుతం అంతా ఇంజనీరింగ్ అధికారులు ఉన్నారు, వారిని అడిగి చేసుకున్నాం. సార్, ప్రస్తుతం ఎంత ఇన్ఫ్లో వస్తుంది బ్యారేజీకి? ప్రస్తుతం ప్రకాశం బ్యారేజీకి 465,000 క్యూసెక్స్ డిశ్చార్జ్ అనేది పులిచింతల నుంచి విడుదల చేయడం జరిగింది. అది ఈరోజు మధ్యాహ్నం 3 ఆ టైంకి మ్యాక్సిమంగా రీచ్ అవ్వచ్చు. ప్రస్తుతం ఈరోజు 70 గేట్లు కూడా ఒక్కొక్క గేటు ఒక అడుగు సుమారు ఎత్తి మేము ఒక 25,000 క్యూసెక్స్ రిలీజ్ చేశాము. అది క్రమేపీ మేము గేట్లు ఇంక్రీజ్ చేసుకుంటూ మాకు వస్తున్నటువంటి మ్యాక్సిమం ఇన్ఫ్లోస్ 4.65 లాక్స్ కూడా యాజ్ యూజ్గా ఇన్ఫ్లోస్ ఎంత ఉన్నాయో అవుట్ఫ్లోస్ కూడా దానికి సమానంగా పెట్టి వాటర్ అంతా కూడా డౌన్ స్ట్రీమ్ సైడ్ రివర్లోకి మేము రిలీజ్ చేస్తాం. అంటే పైనుంచి ఇంకా భారీగా వర్షాలు కూడా కురుస్తున్నాయి, ఇంకా వరద నీరు ఏమైనా పెరిగే అవకాశం ఉందా? ఇంకా ఇన్ఫ్లో కూడా పెరిగే అవకాశం ఉందా బ్యారేజీకి? ప్రస్తుతం నాగార్జున సాగర్ నుంచి 600,000 క్యూసెక్స్ మనకి సర్ప్లస్ చేస్తున్నారు. అందులో మనకి ప్రస్తుతం 4.65 లాక్సే పులిచింతలకు రీచ్ అయింది. రిమైనింగ్ కూడా ఈరోజు ఈవినింగ్కి 6 లాక్స్ రావచ్చు. అది ఎన్ఎస్పీ వాళ్ళని మేము కాంటాక్ట్ చేస్తే మ్యాక్సిమం 8 లాక్స్ వరకు కూడా రికార్డ్ స్థాయిలో మేము సర్ప్లస్ చేసే అవకాశం ఉంటుందని చెప్పారు. అది మనకి 8 లాక్స్ అంటే మనకి ఇంకొక 1 డే పడుతుంది అది రీచ్ అవ్వడానికి. వచ్చినటువంటి 8 లాక్స్ కూడా మేము మ్యాక్సిమం డౌన్ స్ట్రీమ్ సైడ్కి సర్ప్లస్ చేస్తాం. పూర్తి స్థాయిలో గేట్లు మొత్తం ఎప్పుడు ఎత్తే అవకాశం ఉంది? అంటే పూర్తి స్థాయిలో ఇంకా ఇన్ఫ్లో పెరిగితే పూర్తి స్థాయిలో ఇంకా 5 అడుగులు ఎత్తే అవకాశం? గేట్లు అనేవి మొత్తం క్లియర్ కండిషన్లోకి వస్తాయండి. ఫస్ట్ వార్నింగ్ వచ్చేటప్పటికి సుమారు 400,000 క్యూసెక్స్ మనం రివర్లో కనుక సర్ప్లస్ చేస్తే గేట్స్ ఆల్ గేట్స్ కూడా 12 అడుగులు ఎత్తి క్లియర్ కండిషన్లో ఉన్నప్పుడు ఫస్ట్ వార్నింగ్, అదే 18 ఫీట్ రేజ్ చేసి 5.7 లాక్ క్యూసెక్స్ కనుక మనం డౌన్ స్ట్రీమ్ సైడ్కి రిలీజ్ చేస్తే సెకండ్ వార్నింగ్. ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి, పూర్తి స్థాయిలో కూడా ప్రకాశం బ్యారేజీకి భారీగా వరద నీరు వస్తుంది. పులిచెంతల నుంచి కూడా 400,000 క్యూసెక్ల నీరు కూడా వస్తున్న నేపథ్యంలో సాయంత్రానికి అంతా కూడా వరద నీరు చేరుకున్న నేపథ్యంలో పూర్తి స్థాయిలో 3 గంటలకు ప్రాంతంలో కూడా గేట్లని మరింత పూర్తి స్థాయిలో కూడా గేట్లు ఎక్కువ ఎత్తే అవకాశం ఉందని కూడా ఇంజనీరింగ్ అధికారులు చెబుతున్నారు. కెమెరామన్ మీరతో వరప్రసాద్, ఏపీ 24 విజయవాడ నుంచి.